ఏపీలో తిరుమల లడ్డు వివాదం రేపిన రాజకీయ దుమారం ఇంకా సద్దుమనగలేదు. అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధానికి దారితీసిన ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాన్ని నిజం చేయడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని అన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది. వాస్తవాలు ఏంటి అన్నది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈవో చెప్పినటువంటి మాటలకు తద్భిన్నమైనటువంటి మాటలు చెబుతూ పూర్తి వ్యతిరేకంగా మేము మా ప్రభుత్వము లడ్డూ ప్రసాదాలలో నీకు బదులుగా జంతువుల కొవ్వును వాడాము అనే ప్రకటన చేసిన తర్వాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా వచ్చేటువంటి నివేదిక ఏ రకంగా ఉంటుంది? ఏమాత్రము కూడా అక్కడ తప్పు జరగకుండా ఉంటే, తప్పు జరిగినట్టుగా ప్రపంచానికంతా ప్రచారం చేసేసి ఆయన, ఆయన తైనాతీలు, ఆయనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా మొత్తం ప్రపంచానికంతా కూడా ఈ రకంగా మహాప్రసాదం మహామాలిన్యం అయిపోయింది అనని సాక్షాత్తు దేవదేవుణ్ణే రాజకీయాలలోకి లాగేసి